ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా గత ఆదివారం అర్ధరాత్రి నుంచి సంబరాలను ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులందరూ క్రీస్తు జన్మదినమైన క్రిస్టమస్ సంబరాలను ఆనందంగా నిర్వహించారు. చర్చిలను పిల్లను ఘనంగా వివిధ రకాల విద్యుత్ కాంతులతో అలంకరించి క్రిస్టమస్ ట్రీలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థన కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జననానికి గుర్తుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారని, ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఆనందం, ప్రేమ, శాంతి నింపాలని, ఈ పవిత్రమైన క్రిస్మస్ సమయంలో ప్రతి ఒక్కరి కోరికలను నెరవేర్చడానికి యేసు ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, లోక రక్షణ కొరకు ఆ ప్రభువు అవతరించిన ప్రత్యేక దినం కాబట్టి ఈ క్రిస్మస్ దినంను ప్రతి ఒక్క క్రైస్తవ సోదరీ సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థన చేసుకుని నిర్వహిస్తారని తెలిపారు. దయ చూపించును కఠినుల ఎండల వికటము చూపును. హల్లెలూయా. దయగల వారిపై దయ చూపిస్తాడు దేవుడు. కఠినుల ఎండల వికటం చూపిస్తాడు. గర్విష్ఠుల గర్వాన్ని అణిచేటువంటి దేవుడు, దయగల వారికి దయ చూపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రభు స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దయాప్రాప్తు రాలా అంటే ఆమె దయ కలిగినటువంటి దేవుని బిడ్డగా బ్రతుకుతుంది. ఆమె దయ చూపించేదిగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నా పేరు జగన్ పాల్, కల్వరి ప్రసన్నత మినిస్ట్రీస్ వ్యవస్థాపకుణ్ణి, గిద్దలూరు నుండి మాట్లాడుతూ ఉన్నాను. మొదటగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ క్రిస్మస్ పండుగ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆచరిస్తున్నటువంటి ఒక ప్రత్యేక పండుగగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎంతోమంది యేసుక్రీస్తు వారి ప్రేమను తెలియజేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరాలకు పూర్వము కన్యమరియ గర్భాన ఈ లోకానికి రావటం అనేటువంటిది జరిగింది. కన్యమరియ గర్భాన జన్మించినటువంటి ఆయన అనేక మందిని రక్షించడానికి ఆయన ప్రేమను పంచాడన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమ అమూల్యమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది, శక్తి కలిగినది. యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక కులం కానీ, మతం కానీ, జాతి కానీ, సంఘము కానీ భేదము లేకుండా అందరినీ ప్రేమించేటువంటి దేవుడిగా యేసుక్రీస్తు వారికి పేరుంది. ఆ పేరు ద్వారా ఆయన ప్రేమను అనేక మందికి పంచుతూ ఉన్నారు. మరి ఈరోజు కూడా ఈ పండుగ జరుపుకోవటానికి ప్రాముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనము ప్రకటించడానికి మరి ఈ క్రిస్మస్ పండుగ ఒక ప్రత్యేకత అని చెప్తా ఉన్నాను. మరి అనేక మంది కూడా ఈ యొక్క ప్రేమను రుచి చూసి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించవలసిందిగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా సర్వ మానవాళి పాపము కొరకు ఆయన జన్మించాడన్న సంగతిని కూడా మీ జ్ఞాపకం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మీరందరూ రుచి చూడాలని, తెలుసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను.